చిత్తూరు జిల్లా కుప్పంలో జగన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ హోదా ప్రస్తావన లేకుండా మిన్నకుండిపోయాడని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో నేనున్నానంటూ నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఓటు వేయించుకొని నిరుద్యోగులకు నట్టేట ముంచారని అన్నారు. అనే నైజాన్ని ప్రదర్శిస్తున్నాం. మొదటి హామీ ప్రత్యేక హోదాకు సంబంధించి చేతులు పైకెత్తారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది, మేము అడుగుతూనే ఉంటాం, అంతకంటే ఏమీ చేయలేమని చెప్పేసి మొదటి వాగ్దానం దానికి తిలోదకాలు ఇవ్వడం జరిగింది. రెండవది, రాష్ట్రంలో 230,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కానీ ఈ 3 సంవత్సరాల్లో భర్తీ చేసింది కేవలం 11,359. 3 సంవత్సరాల్లో భర్తీ చేసింది 230,000 ఉద్యోగాలకు గాను 11,359 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే పిల్లికి బిచ్చం వేసినట్టు. మూడవది, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఈయన అధికారంలోకి వచ్చింది 2019 మే 30 తారీఖున.